చిత్తూరు జిల్లాలో ఫేస్బుక్ ఐడియాతో యువతకు వలవేస్తోన్న కిలాడి అల్లరి పిల్లని పట్టుకున్నారు. ఈ కిలాడి లేడీ మాయ మాటలతో లింక్లు పంపి ఇన్స్టాల్ చేసుకోమని ఎరవేస్తుంది. ఇన్ఫర్మేషన్ థెఫ్ట్తో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసేస్తోంది ఈ ముఠా. వీరి ఖాతాలో వందలాది మంది బాధిత యువకులున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రధాన సూత్రధారి మూపట్ల మానస కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు. నిఘా యాప్స్ ద్వారా కాల్స్ చేయించి యువతను లోబరుచుకుంటోంది మానస. అల్లరిపిల్ల అనే ఫేస్బుక్ ఐడిని పలువురు ఫ్రెండ్స్కి రిక్వెస్ట్లు పంపించి యువతకు దగ్గరవుతోంది మానస. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మెసెంజర్ ద్వారా వాయిస్ కాల్, వీడియో కాల్ చేస్తూ మత్తెక్కించే మాటలతో బుట్టలో వేసుకుంటోంది ఈ ముఠ. యువకులకు నమ్మించి వచ్చిన తర్వాత స్పై యాప్స్ లింకులు పంపి అవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్ని హ్యాక్ చేసేసి వాళ్ల దగ్గరున్న డబ్బుల్ని కొట్టేస్తోంది. ముఠాలో విశాఖ జిల్లాకు చెందిన సాంబశివుడు, ఆనంద్ మెహతా, శ్రీను, కుమార్ రాజు, రెడ్డి మహేష్, శివకుమార్, కడప జిల్లాకు చెందిన సుకు, వరంగల్ జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్లను అరెస్ట్ చేశారు చిత్తూరు టూ టౌన్ పోలీసులు. దాదాపు వారి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలను రికవరీ చేశారు. చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ మంత్ 3rd సీకే మౌనిక్ అనే అతను ఒక సైబర్ క్రైమ్ కు సంబంధించి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒకటి ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక ఫేస్బుక్ అల్లరిపిల్ల అని చెప్పి ఒక ఫేస్బుక్ నుంచి ఒక అకౌంట్ నుంచి ఇతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఇతను ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేశాడో దీనికి సంబంధించి ఇతను వాట్సాప్ కానీ లేకపోతే మెసెంజర్లో కానీ ఇతనికి మెసేజ్లు వస్తాయి. ఈ విధంగా కొద్దిగా మామూలుగా ఇతన్ని టెంప్ట్ చేస్తూ ఉన్నట్టు, ఇతన్ని మామూలుగా కొద్దిగా సెక్సువల్గా ఏదన్నా ఇలా వర్డ్స్ కానీ అలా మాట్లాడేటట్టు కొన్ని మెసేజ్ రూపంలో వస్తే ఎవరైతే వీళ్ళు ఈ దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ మెసెంజర్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ దీనికి సంబంధించి డీటెయిల్స్ కనుక్కోవడం జరుగుతుంది. ఇతను కనుక్కొని కొద్దిగా టెంప్ చేసిన తర్వాత హాఫ్ నూడ్లో కొంతమంది ఒక లేడీ వచ్చి ఇతనికి వాట్సాప్లో వీడియో కాల్ చేయడము, ఇతనికి సంబంధించి కొంత ఇతను టెంప్ట్ అయిన తర్వాత ఇతని డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవడం జరుగుతుంది. కనుక్కున్న తర్వాత ఒక లింక్ పంపుతుంది. ఆ లింక్ పంపిన తర్వాత ఈ లింక్లో ఇమో లైట్ ఏపీకే అనే లింక్ ఒకటి పంపిస్తే ఇతని ఫోన్ నెంబర్కి సంబంధించి ఇతని డీటెయిల్స్ అన్నీ కూడా హ్యాక్ చేయడం జరుగుతుంది. హ్యాక్ చేసిన తర్వాత ఇతను కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమౌంట్ పంపడం అని రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇతను అమౌంట్ డీటెయిల్స్ కొంత అకౌంట్ నెంబరు టైప్ చేస్తాడో వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్లో ఉండే అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి వీళ్ళు కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ ఏజెంట్ల అకౌంట్లలో డబ్బులు వేయించుకోవడము, వాళ్ళ అకౌంట్లో పడిన తర్వాత ఈ అమౌంట్ను పేటిఎం బ్యాంకింగ్ కానీ లేకపోతే మొబిక్విక్ కానీ ఇలా ఎస్బీఐ యునో కానీ ఈ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు చిత్తూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ లోకేష్, మల్లికార్జున, వాళ్ళ స్టాఫ్ 8 మందిని ఐడెంటిఫై చేయడము, వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా ఎవరైతే అల్లరిపిల్ల అని చెప్పి ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో వాళ్లను మానస అని చెప్పి ఒక పేరుంటుంది, వాళ్లను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కొంత కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది.